మూవీ అప్డేట్స్. నేషనల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో రూపొందిన చిత్రం శామ్ సింగర్ ఈ రోజు ఆ సినిమా విడుదలైంది. దాని రివ్యూ ఎలా ఉందో చూద్దాం. వరుస పరాజయాలతో సతమతమవుతున్న నాని డిఫరెంట్ క్యారెక్టర్తో శామ్ సింగర్ అయ్యే రూపంలో బరిలోకి దిగారు. ఈ సినిమాకు ఆయన రోల్ మేజర్ అసెట్ అయిందనే టాక్ వస్తుంది. రాహుల్ డైరెక్షన్, నాని సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతో బాగున్నాయని, ముఖ్యంగా సాయి పల్లవి తన నటనతో ఇరగదీసిందనే టాక్ బయటకొచ్చింది. వాళ్ళిద్దరి ప్రేమ కథలు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీతగా అనిపించినా సెకండ్ హాఫ్ బాగా వచ్చిందనే టాక్ నడుస్తోంది. ఇంటర్వెల్, బ్యాంగ్ సాంగ్స్, కొన్ని మా సన్నివేశాలతో పాటు నాని సాయి పల్లవి జోడి ఈ సినిమాలో హైలైట్ అయ్యాయని అంటున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ అనే టాక్ రావడం విశేషం. క్లైమాక్స్ సీన్ సినిమాకు ప్లస్ అవుతాయని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందనే చెప్పుకోవాలి. ఈ చిత్రంలో నాని రెండు డిఫరెంట్ రోల్స్ పోషించగా ఆయన సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా, సెబాస్టియన్ హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే వాసుదేవ్, శామ్ సింగర్ అయి రెండు పాత్రల్లో నాని నటనకు ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. చిత్రంలో రాహుల్ తన దర్శకత్వ ప్రతిభ బయటపడిందని, ప్రతి ఫ్రేమ్ను కూడా ఆయన చూపించిన తీరు, కథ నడిపించిన తీరు సూపర్బ్ అంటున్నారు కొంతమంది ఆడియన్స్. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.